సంకల్పం సాకారానికి ఎంతో దూరం లేదు. మరో ఏడాది, అవును మరో ఏడాదిలో జలసిరుల సవ్వడి పాదాల వరకు చేరి ముద్దాడనుంది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఊరిని పలకరించనుంది. నెర్రలు వాలిన నేలల్లో గంగమ్మ ఉబికి వచ్చేలా చివరి ఆయకట్టు వరకు ప్రతి పైరును పచ్చదనం పరవశింపచేయనుంది. ఆంధ్రప్రదేశ్లో సిరుల పంట పండనుంది. ఏ కాలంలో అయినా ఉప్పొంగే జలసిరులు సొంతం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి, పోలవరం పనుల ప్రగతి ప్రస్థానం ఇవాల్టి టెలిసిరీస్. అనుకున్నది 1940లో, ఆచరణలోకొచ్చింది 1980లో, ప్రాజెక్ట్ పూర్తయ్యేది మరో ఏడాదిలో. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ సమగ్ర రూపాన్ని సంతరించుకుని టీవీగా నిలబడింది పోలవరం ప్రాజెక్ట్. రామపాద సాగర్గా నామకరణం చేసుకుని పోలవరంగా మారి దేశంలోనే బాహుబలి కట్టడంగా మన ముందు నిలిచింది. బ్రిటిష్ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు పోలవరం గమనం, గమ్యం అపురూపం, తెలుగువారి చరిత్రలో భాగం. నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో అద్భుతం, దశాబ్దాల నాటి కళకు ఓ రూపం, ప్రపంచ పటంలో తిరుగులేని పేరుగా నిలిచిన కుగ్రామం. ఈ గోదావరి నది తూర్పు కనుమలు దాటుకుని మైదాన ప్రాంతం, అంటే ఈ మైదాన ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు పైడిపాక గ్రామంగా చెప్పుకునేవారు. పోలవరం మండలం పైడిపాక గ్రామం ఇది, అంటే 195 టీఎంసీల నీటిని నిల్వ చేస్తుందంటూ కూడా ఇంజనీర్లు చెప్పడంతో ఇక్కడ ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే రైతులకు కానివచ్చు, తాగునీటి సాగునీటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ ఇక్కడ శంకుస్థాపన చేశారు. అవును, పోలవరం అంటే ఒకప్పుడు ఎవ్వరికీ తెలియని పల్లె, ప్రకృతి సంపదకు దగ్గరగా పాశ్చాత్య జీవితానికి దూరంగా ఉన్న గ్రామం. కానీ ఇప్పుడు ప్రపంచ పటంలో ఓ ఐకాన్. ప్రాజెక్టు రూపంలో ఇక్కడ నిర్మాణమవుతున్న పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరంగా మారబోతోంది. దశాబ్దాల క్రితం కన్న కళ సాకారం కాబోతోంది. పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రాజెక్టు ఫలాలు త్వరలోనే అందనున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందటే పడింది. 1941 నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్గా ఉన్న ఎల్ వెంకటకృష్ణ అయ్యార్ గోదావరి తీరంలో, ఏదైతే పోలవరం సమీపంలో ఉన్నటువంటి గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రామపాద సాగర్ అని పేరు కూడా పెట్టారు. అయితే భద్రాచలం చెంత నుండి గోదావరి దిగువకు వస్తుంది కాబట్టి రాముడి పాదాల చెంత నుండి నీరు కిందకు వస్తుందన్న ఉద్దేశంతో అప్పట్లో రామపాద సాగర్ అని పేరు పెట్టారంటూ కూడా ఈ గ్రామస్తులు కూడా చెప్పుకున్నారు. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 129 కోట్లు. అయితే విశాఖ, తూర్పుగోదావరి జిల్లాతో పాటు తాగునీటి అవసరాలు, అలాగే సాగునీటి అవసరాలకు పశ్చిమ, అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని అప్పటి ప్రతిపాదనలో కూడా ఉంది. భారీ బహుళార్థక ప్రాజెక్టులో పోలవరంది ప్రత్యేక స్థానం. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నిర్మాణమవుతున్న విద్యుత్ కేంద్రం, 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి, 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే బాహుబలి కట్టడం. ఇలా చెప్పుకుంటూ పోతే పోలవరంలో ప్రతీదీ ప్రత్యేకమే. ఆంధ్రప్రదేశ్కు ఒక బ్యాక్బోన్, బహుశా ఇది కంప్లీట్ అయిన దానివల్ల నాట్ ఓన్లీ ఇరిగేషన్ పవర్ కూడాను 50% ఆఫ్ ద ఇయర్, 6 మంత్స్ వరకు ఇది మంచి పవర్ రావడమే కాకుండా మంచి ఇరిగేషన్ కూడా చేస్తుంది. ఇది రావడం అనేది మన అదృష్టము. ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. పవర్ హౌస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ చాలా మన ఆంధ్రప్రదేశ్కు చాలా ఉపయోగకరము. పోలవరంకు అంకురార్పణ జరిగింది 1941లో అయితే 2023 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. అయితే ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్న రామపాద సాగర్ ప్రాంతం అనూకాదన్న నిపుణుల సూచనతో పనులకు బ్రేక్ పడింది.
అలా కొన్నేళ్ల పాటు మళ్లీ ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించలేదు. తర్వాత వివిధ రకాల పరిశీలనలయ్యాక 1986లో తుది నివేదికను రూపొందించారు. అప్పటి కాస్ట్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 2,665 కోట్లవుతుందని అంచనా వేశారు. అయినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. 2004 వరకు పోలవరం ప్రస్తావన రాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకొచ్చాక పోలవరం ఫైల్ను కదిపి ముందడుగు పడేలా చేశారు. ఆ క్రమంలోనే 2004లోనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాగా 2010లో అటవీశాఖ నుంచి తుది అనుమతులు దక్కాయి. 2014లో కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణానికి ముందుకొచ్చింది. రియల్గా ఈ ప్రాజెక్ట్ అయితే 2005లో గోదావరి మీద పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. తదుపరి 2009 లోపల ఈ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి దగ్గర 10 క్లియరెన్సులు, ఫారెస్ట్ క్లియరెన్సులు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సులు, తర్వాత ప్రతి ఒక్క క్లియరెన్స్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసీ నుండి కావాల్సినటువంటి క్లియరెన్సులన్నీ 2009 లోపల తీసుకురావడం జరిగింది. మొట్టమొదట ప్రతిపాదించిన రామపాదసాగర్ ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువనున్న పోలవరం వద్ద డ్యామ్ నిర్మాణానికి నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సహజ సిద్ధంగా ఉన్న 2 కొండలు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఇక్కడుండటంతో ఇదే బెస్ట్ చాయిస్గా ఎంపిక చేసి ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఇక అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతూ వచ్చాయి. పోలవరం కట్టాలన్న ఆలోచన సంచలనమే కాదు, సాహసం కూడా. దశాబ్దాలుగా పోలవరం పేరు తెరపై వినిపిస్తున్నా ఇప్పటికీ ఆ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరంపై ఆశలు చిగురించిన ఆర్థిక వనరుల సమస్య సతమతం చేసింది. ప్రాజెక్ట్ పనుల ఆలస్యం వెనక అనేక రాజకీయ కోణాలున్నాయి. అంచనా వ్యయం 55,000 కోట్లకు పైగా పెరిగింది. కానీ సాగు తాగునీటితో ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం ఇప్పుడు సాకార రూపం దాలుస్తోంది. అపురూపం, అద్భుతం. ఇప్పటికే డెల్టా స్పిల్వే మీదుగా గోదావరి పరుగులు. పోలవరం ప్రాజెక్ట్ని చూస్తే ఇక కరువు కంటికి కనిపించదన్న నమ్మకం. ఎన్నో ఏళ్లనాటి స్వప్నం సాకారమవుతున్న క్షణాలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక తాగు సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 3 ప్రధాన భాగాలున్నాయి. 1 రిజర్వాయర్, 2 స్పిల్వే, 3 విద్యుత్ కేంద్రం. రిజర్వాయర్ను 150 అడుగుల గరిష్ట నీటి మట్టంతో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వేను ఉపయోగిస్తారు. 2 కొండల మధ్య 1,128 మీటర్ల పొడవు, 55 మీటర్ల ఎత్తులో ఈ స్పిల్వే నిర్మాణం జరిగింది. మొత్తం 48 గేట్లను అమర్చారు. స్పిల్వే మీద పనులు ఉరుకులు పరుగులుగా సాగుతున్నాయి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా ప్రాజెక్టును వెంటనే ఆంధ్రప్రదేశ్కు అందించాలన్న ఉద్దేశంతో చూడొచ్చు ఒకసారి విజువల్స్లో పూర్తిగా పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ అధికారుల సలహాతో, ఒక పక్క సీఎం ఆదేశాలతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు దూసుకుపోతుంది. మెగా ఇంజనీర్లు కూడా ఎక్కడా కూడా నిద్రపోకుండా రాత్రి బవళ్ళు కూడా ప్రాజెక్టుకి దగ్గరుండి కూడా వర్క్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలవరం రిజర్వాయర్కు 2 కాలువలున్నాయి. 1 కుడివైపు, 2 ఎడమవైపు. ఎడమ కాలువ 181 కిలోమీటర్లు కాగా కుడి కాలువ 174 కిలోమీటర్లుగా ఉంది. దీని ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు వెరసి 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఒక జిల్లాకే కాదు, అటు విశాఖ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలకు సంబంధించి దాదాపుగా 7 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు
నీరు అందించనుంది. ఏదైతే ఇప్పుడు మనం కర్మాగారాలకు సంబంధించి, విశాఖపట్నంకు సంబంధించి కర్మాగారాలు కానివచ్చు, లేదంటే నీటి అవసరాలకు కానివచ్చు, విశాఖ తాగునీటికి సంబంధించి, కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి నీటి లభ్యత తగ్గుతుందన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కూడా ఈ పోలవరం ఉపయోగపడుతుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఏదైతే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కానివచ్చు, తాగునీటికి కానివచ్చు, అటు కృష్ణా జిల్లాలకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు రిజర్వాయరు ఎంతగానో ఉపయోగపడనుంది. నీటి మధ్యలో డయాఫ్రామ్ వాల్ కడుతున్నారు. దాదాపు 300 అడుగుల లోతు నుంచి కడుతున్న కాంక్రీట్ గోడ నీరు లీకేజీ కాకుండా కాపాడుతుంది. గ్యాప్ 1లో 2454 మీటర్ల పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు పునాదిగా డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని కొత్త డిజైన్లు రూపొందించారు. ఆ డయాఫ్రామ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది, కొత్త డిజైన్ ఏ విధంగా ఇవ్వాలి, ఆ ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడు పూర్తి చేయాలి అనే దాని మీదే పోలవరం ప్రాజెక్ట్ పురోగతి ఆధారపడి ఉన్నది. అది తేలంది. ఇవాళ వచ్చారు ఐఐటి వాళ్ళు, వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు నాకు అందరికీ క్లారిటీ వస్తుంది. 50 లక్షల క్యూసెక్ల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. కొత్త డిజైన్ ప్రకారం ఇందుకోసం 7,192 కోట్లు అవసరం కానున్నాయి. కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు రైట్ ఫ్లాంక్, దాట్ ఇస్ బిట్వీన్ 2 హిల్లక్స్. మీరు చూస్తున్నారు ఈ హిల్లక్స్, రైట్ సైడ్ హిల్లక్ వచ్చి ఏ డాష్ అని నామినికల్ అంటే, అంతకుముందు 1941 నుంచి డిఫరెంట్ స్టేజెస్లో జరిగిన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు డిఫరెంట్ ఆల్టర్నేటివ్ చేశారు, 13 ఆల్టర్నేటివ్ స్టడీ చేశారు. ఆ 13 ఆల్టర్నేటివ్లో ప్రజెంట్ లొకేషన్ ఎక్కడైతే మనం డ్యామ్ కడుతున్నామో, దిస్ ఈజ్ ఫౌండ్ టు బి ద మోస్ట్ సూటబుల్ సైట్. ఇట్ వాజ్ ఫైనలైజ్డ్ సమ్వేర్ 1947. మనకి అలాగే మెయిన్ రివర్ కోర్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కడుతున్నాం. వాటర్ని ఇలాగ అప్రోచ్ కెనాల్ నుంచి మళ్లించడం అంటే మామూలు విషయం కాదు, పూర్తిగా చూసుకోవచ్చు. ఇటు ఆ వాటర్ మళ్లించిన తర్వాత ఇదే ప్రాజెక్ట్ నుంచి దిగువకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్తో పాటు ఎత్తకమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కూడా అంటారు. ఎత్తకమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ అనేది ఆ కొండ ప్రాంతంలో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ ఎత్తకమ్ రాక్ ఫీల్డ్కి సంబంధించి దాదాపుగా భూమి లోపలికి 200 అడుగుల కిందకి కాంక్రీట్ని పంపించి ఆ పనులు చేస్తూ ఉంటారు. అయితే లోయర్ క్రాఫర్ డ్యాము, అప్పర్ క్రాఫర్ డ్యామ్కి సంబంధించి ఆ వాటర్ అంతా మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ కెనాల్, రైట్ సైడ్ కెనాల్ నుంచి ఇటు తూర్పు విశాఖ, అటు కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు నీరు చేరుతుంది రైతులతో పాటు తాగునీటి అవసరాల కోసం. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2లో శాండ్ రిప్లేస్మెంట్ చేపట్టాలని అనుకున్నప్పటికీ కొత్తగా వైబ్రోస్టోన్ కాలమ్స్ ద్వారా గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్, సాయిల్ మిక్సింగ్ చేస్తున్నారు. పోలవరం హెడ్ వర్క్ గ్యాప్ 3లో కట్టి కట్టను నిర్మించాలని మొదట అనుకున్నప్పటికీ సిడబ్ల్యూసీ ఆదేశాల మేరకు కాంక్రీట్ వర్క్ చేపట్టాలని నిర్ణయించారు. అత్యంత పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించేందుకు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ డిడిఆర్పి ప్రతిపాదనల మేరకు సిడబ్ల్యూసీ పలు డిజైన్లను మార్చింది. పోలవరం విశ్వరూపాన్ని మీ కళ్ళ ముందు వచ్చిపోతుంది. టీవీ నేను ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం స్పిల్వే దాదాపుగా 1.12 కిలోమీటర్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినటువంటి దృశ్యాలు, పూర్తిగా ఇంకా పనులు చురుకుగా వేగంగా కొనసాగుతున్నాయి. ఒక పక్క మెగా ఇంజనీరింగ్ సంస్థ రాత్రింబవళ్ళు ఎక్కడా కూడా పనితనంలో కానివచ్చు, క్వాలిటీలు కానివచ్చు, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నమై ఎక్కడెక్కడ పనులు పూర్తి చేస్తున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి, మరోపక్క వరదల నేపథ్యంలో గోదారమ్మ పొంగుతున్నప్పటికీ కూడా పనులు సాగుతున్నాయి. దీంతో పాటు పవర్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొండ తవ్వకం పనులు పూర్తి చేసి జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన ప్రిజర్వ్ టన్నెల్స్ పై దృష్టి పెట్టారు. నెక్స్ట్ బై 58 మంత్స్ టోటల్ ఆల్ ద 12 యూనిట్స్ విల్ బి కమిషన్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ బూన్ ఫర్ ద ఏపీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఇరిగేషన్ అండ్ ఆల్సో పవర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సర్వ్ ది పీపుల్ యాజ్ ఫర్ యాజ్ వాటర్ ఇరిగేషన్ పర్పస్ యాజ్ ఫర్ పవర్ both will be definitely the project will become a boon for the AP people. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్లకు 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి పైకెత్తచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో 2 గేట్లను నిర్వహించవచ్చు. పోలవరం స్పిల్వేలో 10కి 10 రివర్స్ లూయిస్ గేట్ల అమరిక ఇప్పటికే పూర్తయింది. We have 48 gates in పోలవరం స్పిల్వే. Each gate of size 16x20 meters, very huge gate. To operate these gates, we have proposed with hydraulic, electrically operated hydraulic hoisting system. So, మనకు మీరు చూస్తున్నారు ఆ హైడ్రాలిక్ హాయిస్టింగ్ సిలిండర్స్ మాత్రం జర్మనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం.
ఇక పాపికొండల అందాలు మరింత ఆస్వాదించేలా ప్రత్యేకంగా నావిగేషన్ కెనాల్ ఏర్పాటు చేయడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయి. స్పిల్వేకు దిగువన ఎగువన స్పిల్ ఛానల్ కు రెండు వైపులా కొండ చర్యలు విరిగి పడకుండా రక్షణ చర్యలు చేపట్టారు. పోలవరం నిర్మాణంలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అనేక దశల్లో డిజైన్ల మార్పులు జరిగినా పర్యావరణానికి హాని కలగకుండా చేపట్టిన పనులు అబ్బురపరుస్తాయి. మూడు ప్రధాన భాగాలుగా నిర్మితమైన పోలవరానికి లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉంది. కాంక్రీట్ పనుల్లో రికార్డులు, స్పిల్వే గేట్ల అమరికల్లో పనితీరు మేఘా సంస్థ సమర్థతకు అద్దం పట్టాయి. కొత్త చరిత్రకు నాంది పలికాయి. పెరిగిన వేగం, అటు ప్రభుత్వ సంకల్పం, ఇటు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధునిక నైపుణ్యం. 2023 ఖరీఫ్ నాటికి నీళ్లందించడమే లక్ష్యం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెగా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు అద్భుతాలు సృష్టిస్తుంది. పెరిగిన వ్యయం, అంచనాల సవరింపులు, నిధుల విడుదలలో జాప్యం, ముందుకు సాగని పనులని చూసిన వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక పోలవరం పనులను ఓ ఛాలెంజ్ గా తీసుకున్నారు. దానికి రివర్స్ టెండరింగ్ ఒక్కటే మార్గమని భావించి ముందుకు వెళ్లారు. క్వాలిటీ వర్క్ చేసే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులను అప్పగించి పరుగులు తీస్తున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పనులు జరిగాయంటే అది సాధ్యమైన పని కాదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తయ్యే దిశగా ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రభుత్వ అధికారుల సూచనలతో మెగా మెయిల్ సంస్థ ఇంజనీర్ల విభాగంతో ముందుకు దూసుకువెళ్ళిపోతుంది విజయవంతంగా. పోలవరాన్ని సాటిలేని కట్టడంగా నిలిపేలా మెగా ఇంజనీరింగ్ నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. 24 గంటలు సైట్ లోనే ఉంటూ ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. వందలాది మంది కార్మికులు యజ్ఞంలా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యారు. నిరంతరం కూడా 5,000 మంది లేబర్తో అలాగే 700 మంది ఇంజనీర్లతో ఈ పనులు మేము పూర్తి చేసాం. 24/7 వర్క్స్ జరిగేలా చూసుకుంటూ అనుకున్న దాని ప్రకారం మేము ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. పవర్ ప్లాంట్లో కూడా మ్యాక్సిమం టనల్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్ అది రాక్ ఎక్స్ప్రెషన్ టనల్స్ చేస్తున్నాం. తర్వాత పవర్ హౌస్ పనులు స్టార్ట్ చేసి అనుకున్న దానికన్న ప్రకారం పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలు అలాగే రైతులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఉరుకులు పరుగుల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా కూడా ఖర్చు వెనకాడకుండా అలాగే క్వాలిటీలో కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం పూర్తయ్యే దిశగా అడుగులు ముందుకేస్తూ ముందుకెళ్ళిపోతుంది మెగా సంస్థ. మెగా ఇంజనీరింగ్ సంస్థ తీసుకునే నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 50% కూడా పూర్తి కాలేదు. రివర్స్ టెండర్లో పనులను సొంతం చేసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ జగన్ సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా దూకుడు పెంచింది. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులను చేపడుతోంది. మనకు మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 112 లక్షల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్ డ్యామ్ ఉంది. అది కూడా దగ్గర 1.5 ఇయర్ మనకు టైం తీసుకుంటుంది. దాన్ని కూడా సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఫౌండేషన్ లెవెల్స్ అన్నీ తీసుకొచ్చేసి స్టార్ట్ చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్దేశించారో ఖరీఫ్ 2022కి నీళ్లు ఇవ్వాలి, రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని ఉన్నారో ఆ ఉద్దేశం మీదనే పనులు ముందుకు సాగుతున్నాయి. కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను చేపట్టడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం భర్తీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసి స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో ఖర్చుకి కూడా వెనకాడకుండా పనుల్లో వేగం పెంచింది వైఎస్ జగన్ సర్కార్ మెగా సంస్థ. ప్రాజెక్టుపై నిరంతరం సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. చూడొచ్చు, మనం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకి దిగువన ఉన్నాము. గోదారం ఉరకలు తొక్కుతూ కిందకు వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. గేట్లలోంచి 1128 మీటర్స్ కి సంబంధించినటువంటి ఇదంతా కూడా స్పిల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చూడొచ్చు విజువల్స్లో. అలాగే 52 పిల్లర్స్, ప్రధానంగా దీనికి 52 పిల్లర్స్తో పాటు 48 బ్లాకులు కూడా ఉంటాయి. మనం చూస్తున్న విజువల్ ప్రకారం అయితే ఇక్కడే ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి 48 గేట్స్లలో 199 గ్రైడర్స్తో 192 గ్రైడర్స్తో పాటు
96 హైడ్రాలిక్ సిలిండర్స్, ఏదైతే ఇప్పుడు మన గేట్స్ కు సంబంధించినటువంటి దృశ్యాల్లో ఉన్నామో దాని కిందకి హైడ్రాలిక్ సంబంధించినటువంటి సిలిండర్లు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఆ కింద నుంచి వాటర్ అంతా కూడా ఫ్లో ఈ తాగునీటికి సాగునీటికి వెళ్తూ ఉంటుంది. రెండోసారి సవరించిన పోలవరం అంచనా వ్యయానికి కేంద్రం ఓకే చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, జలశక్తి శాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరల సూచీని అనుసరించి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,656 కోట్లుగా ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు సిఫార్సు చేశాయి. ఈ జీవనాడికి జీవం పోసేలా అండగా నిలిచారు నిర్వాసితులు. అవును, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వారి త్యాగం వెలకట్టలేనిది. ఉన్న ఊళ్లను వదులుకుని వేల కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. ప్రత్యేక ప్యాకేజ్తో పునరావాసం కల్పించి అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత మాది అన్న కేంద్రం పెరిగిన వ్యయానికి అనువుగా నిధులు ఇవ్వాలి, నిర్వాసితులందరికీ న్యాయం జరగాలి. అప్పుడే వారి త్యాగానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణంలో స్థానికుల త్యాగం మరవలేనిది. లక్షకు పైగా నిర్వాసితులైన కుటుంబాలు పునరావాసం పరిహారం చెల్లించేలా చూస్తున్న ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ కు వరంగా నిలిచే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితుల త్యాగానికి వెలకట్టలేము. రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్లున్న ఊరిని, భూమిని వదులుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలు 106,006 వరకున్నాయి. అందులో ఇంకా పరిహారం, పునరావాసమందని కుటుంబాలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భూములు, గ్రామాలను వదులుకున్నందుకు ఓవైపు బాధగా ఉన్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్కడ వారు వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే తమకే మంచిది కదా అని అంటున్నారు. రానున్న 100 సంవత్సరాలు కావచ్చు, 200 సంవత్సరాలు కావచ్చు, 100% పిల్లలకి, భావితరాలు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. భూసేకరణ, పునరావాస ఖర్చులతో కలిపి కేంద్రం 11,181.36 కోట్లు చెల్లించింది. 418.83 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ కు జల్శక్తి శాఖ గత జులైలో అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతానికి భూసేకరణ కింద 19.29 కోట్ల రూపాయల సహాయ, పునరావాసం కింద 236.75 కోట్ల రూపాయల బిల్లులను ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఈ బిల్లుల చెల్లింపు బీపీఏ, సిడబ్ల్యూసీ తనిఖీ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసే అనుమతులపై ఆధారపడుంటుందని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ఇటీవలే పోలవరంను సందర్శించిన ఆయన దిగువ కాఫర్డ్యాం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, నిర్మాణాలు పటిష్టం చేయడంపై వెంటనే డిజైన్లు ఖరారు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైనంత మేర మరో సమాంతర డయాఫ్రామ్ వాల్ ని నిర్మించాలని సూచించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చిందన్న సీఎం జగన్ విజన్ ఉందని చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్లానింగే లేదని ఎద్దేవా చేశారు. స్పిల్వే పూర్తి చేయకుండానే కాఫర్డ్యాం కట్టి పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. అది కూడా మధ్యలోనే ఆపేశారని విమర్శించారు. ఇక పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారన్న ఆరోపణలను సీఎం వైఎస్ జగన్ తప్పుపట్టారు. పోలవరం ఎత్తు 1 ఇంచు కూడా తగ్గదు అని చెప్పి ఎన్నికకు అధ్యక్ష 2019 నుంచి గమనించినట్లయితే ఎత్తు తగ్గుతా ఉండేది ఎవరు అని అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు అధ్యక్ష. ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరగకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల కోసం నిత్యం ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అన్ని విధాలుగా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూ ఉండడంతో వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ఫలాలు అందుబాటులోకి రానున్నాయి. పోలవరం నిర్మాణంలో ప్రతిదీ ప్రత్యేకమే.
రెండు కొండల మధ్య ఒక జీవనదిని ఒడిసి పట్టడం అంటే అసామాన్యమైన విషయం. అలాంటి పనికి 1941లో అంకురార్పణ జరిగితే మరో ఏడాదిలో పూర్తి కాబోతోంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, వాటికి తోడు ఆర్థిక వనరుల కొరత, వాటన్నిటినీ తట్టుకుని నిలబడేసరికి ఇంతకాలం పట్టింది పోలవరానికి. త్వరలోనే జలసిరులతో ఆంధ్రప్రదేశ్ మరింత పులకించనుంది. జయహో పోలవరం అంటూ అఖిల జగత్తు నిండు గోదారై పరవశిస్తోంది. ఇది వాటి టెలిసిరీస్. చూస్తూనే ఉండండి టీవీ 9.